ఈ రోజు మనం సౌష్ఠవం గురించి నేర్చుకుందాం సీతాకోక చిలుక యొక్క ఈ చిత్రాన్ని చూడండి దీనిలో విశేషం ఏమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాం మనం ఈ చిత్రంలో రెండు భాగాలని కుడి అర్ధభాగం మరియు ఎడమ అర్ధభాగం సమానంగా ఉండేలా ఈ విధంగా విభజించవచ్చు ఎందుకంటే ఈ ఆకృతి సమాన అనగా బ్యాలెన్స్డ్ నిష్పత్తిలో అనగా ప్రపోర్షన్గా ఉంది నిష్పత్తి మరియు సమతుల్యంతో ఈ ఆకారం ఆకర్షిస్తుంది ఇలాంటి ఆకారం సమాన అనుపాతంలో ఉంటే దానిని ఒక సౌష్ఠవ ఆకారం అనగా సిమెట్రిక్ ఫిగర్ అంటారు సాధారణంగా మనం ఏదైనా ఆకారాన్ని మడిచి దాని రెండు భాగాలుగా చేయవచ్చు ఇది ఒకదానికొకటి పూర్తిగా తప్పివేస్తుంది అనగా ప్రతిబింబం అయితే దానిని మనం సౌష్ఠవ ఆకారం అంటాము మన దైనందిన జీవితంలో మనం చాలా సౌష్ఠవ ఆకారాలను చూస్తాము ఉదాహరణకి ఈ పువ్వుని చూడండి దీనిని మనం వేర్వేరు విధాలుగా రెండు ఒకదానినొకటి పోలి ఉండే భాగాలుగా చేయవచ్చు ఇదొక ఆకారం ఇదే విధంగా ప్రకృతిలో చేప తాబేలు ఆవు మరియు ఇలాంటి చాలా ప్రాణుల ఆకారాలు సౌష్ఠవంగా ఉంటాయి తరచుగా వస్తువులను చేసేటప్పుడు కూడా అవి సౌష్ఠవంగా ఉండేలా జాగ్రత్త వహిస్తారు ఉదాహరణకి విమానం ఇల్లు ఇలా చాలా వస్తువులు చాలా కట్టడాలు ఉదాహరణకి ఆగ్రాలోని తాజ్మహల్ మరియు హైదరాబాద్లోని చార్మినార్ వీటి వాస్తుకళకి ప్రసిద్ధి చెందినవి తాజ్మహల్ మరియు చార్మినార్లు సౌష్ఠవతకి ఉదాహరణలు ఇంటర్నెట్లో ఈ చిత్రాలు తప్పక చూడండి ఇప్పుడు ఈ ఆకారాన్ని చూడండి ఈ ఆకారం సౌష్ఠవ ఆకారమా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇదొక సౌష్ఠవ ఆకారం కాదు ఎందుకంటే మనం ఏ విధంగా అయినా దీనిని రెండు భాగాలలో మడిస్తే మనకి రెండు ఒకదానికొకటి సమానంగా ఉండే భాగాలు లభించవు పదండి ఒక తమాషా పద్ధతి చూస్తాము మొదట ఒక దీర్ఘచతురస్రాకార కాగితం తీసుకుందాం దీనిని వెడల్పుగా ఉన్నవైపు మధ్యలో మడిచి దీన్ని రెండు సమాన భాగాలు చేద్దాం ఇప్పుడు కొన్ని సిరాచుక్కలు లేదా రంగుచుక్కలు సగభాగంపై వేసి రెండు భాగాలను ఒకదానినొకటి నొక్కండి కాగితాన్ని తెరిస్తే మీకు సౌష్ఠవ ఆకారం లభిస్తుంది ఏర్పడే ఆకారం ప్రకృతిలో కనబడే ఏ ఆకారంలా ఉంటుందో ఇది తెలుసుకోడానికి సొంతంగా ప్రయత్నించండి రండి మరొక తమాషా పద్ధతి చేద్దాం ఇక్కడ కూడా ఒక దీర్ఘచతురస్రాకారపు కాగితం తీసుకుంటాం మరియు దాన్ని రెండు సమాన భాగాలుగా చేద్దాం ఇప్పుడు మనం ఒక భాగంపై సిరాలో ముంచబడిన దారాన్ని పడదాం తరువాత మనం రెండవ భాగాన్ని మొదట భాగంపై పెట్టి నొక్కుదాం తరువాత మనం కాగితాన్ని తెరిచి దారం తీసేస్తాము ఇప్పుడు మీరు రెండు భాగాలలో సిరా గుర్తుని చూస్తే మీకు తెలుస్తుంది మొదటి భాగంలో ఉన్న ఆకారం రెండవ భాగంలో ఉన్న ఆకారానికి సౌష్ఠవంగా ఉంటుంది ఈ తమాషా పద్ధతులతో మీరు సొంతంగా చేసి సౌష్ఠవంపై అవగాహనని పెంచుకోండి ఈరోజు మనం సౌష్ఠవం గురించి నేర్చుకున్నాము తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణలతో దీని గురించి మరింత తెలుసుకుందాం